అసలు మీకు ఇవాళ నేను సంచలనమైన న్యూస్ చెప్తా. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇలా ఓట్ నోటు కేసు అనేది ట్రయల్కి వచ్చేసింది, అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది. 3-4 నెలల లోపలనే, లేకుంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక 6 నెలల లోపలనే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఏదో మాట్లాడుతుండు, అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండే అయ్యేది రేవంత్ రెడ్డి గారే. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా. నాకు అక్కడక్కడ వినబడతా ఉంది, ఎందుకంటే తను ఏక్నాథ్ షిండే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ఈ అబద్ధాలు ఆడేటోళ్ళని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా? పదే పదే అబద్ధాలు ఆడేటోళ్ళని ఇంగ్లీష్ లో పాథలాజికల్ లయర్ అంటారు. దాన్ని తెలుగులో వక్రీకరిస్తే రోగ లక్ష్మణ అబద్ధాల కోరు అంటారు. ఈ రోగ లక్ష్మణ అబద్ధాల కోరు మాట్లాడే మాట అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? మళ్ళీకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని